ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్ పెద్దగా ఆసక్తి చూపని ఓటర్లు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పలు చోట్ల గొడవలు. గుంటూరులో అధికార పార్టీ రిగ్గింగ్. టీఆర్ఎస్లో తెలంగాణ టీడీపీ విలీనమైంది. ఏపీలో బంగాళాఖాతంలోకేనంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు. జగన్ పై ఫేక్ వీడియోను పోస్ట్ చేసిన దేవినేని ఉమా చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. చంద్రబాబు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాడు. టీడీపీలో లోకేష్ గుదిబండలా మారాడన్న వల్లభనేని వంశీ. సవాళ్లు చేస్తే నాయకులు కాలేరు, ప్రజల్లో గెలిస్తేనే అవుతారంటూ లోకేష్ పై అంబటి సెటైర్లు. లోకేష్ విసిరిన సవాల్కు ఎందుకు స్పందించరు? బాబాయిది గుండుపోటు కాదని ఒప్పుకుంటారా అని బుద్దా వెంకన్న ప్రశ్న. శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు, మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడని వ్యాఖ్య. వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ లేదు, ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందన్న చంద్రబాబు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి, ప్రజాస్వామ్యం బ్రతికితేనే మనకు బతుకుంటుందన్న స్పీకర్ తమ్మినేని. జగన్ అసమర్థ పాలనకు ఈ ఎన్నికలు నిదర్శనం, టీడీపీ లేకపోవడంతో ప్రజలకు ఆసక్తి తగ్గిందన్న కాల్వా. మహిళలపై దాడులు హేయమైన చర్య, రాజకీయ కక్షలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారన్న నాదెండ్ల మనోహర్. బీజేపీ మండ్రగప్ప, వైసీపీది తేలు పాత్రలు. కుట్టడం, వడ్డించడం, వాయించడం వీరి లక్షణాలన్న తులసిరెడ్డి. ఇంద్రకీలాద్రిపై ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ, లోకేష్ కోసం క్షుద్ర పూజలు చేశారని విమర్శించిన వ్యక్తికే ఇప్పుడు బాధ్యతలు. జగన్లో దేవుడు కనిపిస్తే ఆయన్నే సేవించుకోండి, తిరుమల వెంకన్నను వదిలేయండంటూ విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్. రమణ దీక్షితుల వ్యాఖ్యలు జగన్కే ప్రమాదకరం, వైసీపీ నేతలే ఖండించాలన్న పరిపూర్ణానంద. భార్య హత్య కేసులో భర్తకు ఉరిశిక్ష, విజయవాడ కేసులో కోర్టు సంచలన తీర్పు. భగత్ విజయం ఖాయం, సాగర్లో టీఆర్ఎస్ విజయ దుందిబి మోగిస్తుందన్న జగదీష్ రెడ్డి. జానారెడ్డి ఇప్పటికే మునిగి ఉన్నారు, ప్రజలను చైతన్యం చేయటానికే మేం వచ్చామన్న మంత్రి తలసాని. వైన్ షాప్లు, పబ్ల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం, కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశం. జనగామ జిల్లాలో రైతు పొలంలో లంకి బిందెలు, 5 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించిన అధికారులు. ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం, హాజరు కాని మమత, సీఎస్ హాజరు. భారత్లో ఆకలి కరోనా ఉధృతి, 24 గంటల్లో 125,000 మందికి పాజిటివ్. ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు, పెద్ద ఎత్తున నగరాన్ని వీడుతున్న వలస కార్మికులు. కష్టాల్లో సీరం ఇన్స్టిట్యూట్, ఉత్పత్తి ఆలస్యం, లీగల్ నోటీస్ పంపించిన ఆస్ట్రోజెనికా. భారత్ నుంచి వచ్చేవారికి నో ఎంట్రీ, 2 వారాలు నిషేధం విధించిన న్యూజిలాండ్. మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల, 5 రోజుల పాటు బందీగా ఉన్న కోబ్రా కమాండర్.
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన సానియా మిర్జా పోటీల కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న 34 ఏళ్ల వెటరన్ స్టార్. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు 300 పాయింట్లు పైకి దూసుకెళ్లి 84 లాభానికే పరిమితమైన సెన్సెక్స్. ఫిలిం ట్రిబ్యునల్ ను రద్దు చేస్తూ కేంద్రం అత్యవసర ఆదేశాలు. ఇక సెన్సార్ బోర్డుతో సమస్యలుంటే ఇక కోర్టుకెళ్లాల్సిందే.